नमस्ते अंडी अंजी इन नाजन सार उप एन कदा पार्टी की ओडेदा टीआरएस पार्टी की टीआरएस पार्टी नाजन सारे अभिवृद्धि कार्यक्रम आ पार्टी ओडेदा टीआरएस पार्टी वच्चिन तर्वात मुनिसिपालिटी मुनिसिपालिटी बट्टि रोड स्ट्रीट लाइट पड़ाई ग्राम अभिवृद्धि पिल मुनिसिपालिटी उद्योग पिल की अंदर की रावे अंकनी टीआरएस पार्टी गेल गत 30 సంవత్సరాలు జానారెడ్డి పరిపాలించింది కదా ఆ పరిపాలనకును మన టీఆర్ఎస్ పరిపాలనకు తేడామన్న ఏర్పడిందా ఈ టీఆర్ఎస్ ప్రభుత్వంలో అయితే జానారెడ్డి గారు 30 సంవత్సరాల నుంచి ఇక్కడ ఎమ్మెల్యేగా కొనసాగిండు ఆయన సొంత ఊరు కూడా ఇదే కానీ 30 సంవత్సరాల నుంచి కూడా మనకి చేసిందేం లేదు పెట్టింది లేదు ఆయన 7 సార్లు మినిస్టర్ కూడా చేసిండు సొంత ఊరు మీద కూడా ఇంత కూడా దయా దాక్షిణ్యం కూడా లేదు ఆయనకి ఆయన ఇంటి ముందుకు పోయినా గానీ మమ్మల్ని మెడబెట్టుకొని గెంటేసే పరిస్థితి అయింది ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాతనే మా మున్సిపాలిటీ చేయమని బతిలైనా గానీ లేకపోతే గ్రామ పంచాయతీ ఓట్లు ఏమని చెప్పినా గానీ మీకెందుకే ఓట్లు మీరెందుకు మరటోళ్ళు అన్నట్టు మాట్లాడి మమ్మల్ని కించపరిచిన మాటలు మాట్లాడి ఇంట్లో నుంచి నెట్టేయడం జరిగింది మా ఆడవాళ్ళంతా కూడా ఇంటికడికి పోయి ఆయన కాడికి మహిళలది డోక్రా లోన్ల గురించి పోతే వాళ్ళని గెంటేయడం జరిగింది అప్పట్లో టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే మాకు ఎమ్మెల్సీ ఓట్లని ఈ మున్సిపాలిటీ ఓట్లని కొద్దిగా గ్రామం అభివృద్ధి మాకు వెనకబడ్డోళ్ళం కూడా అభివృద్ధి చేసి ఫైలో తీసుకొస్తుంది ఇప్పుడు మీకు రాబోయే కాలంలో నోముల భగత్ గారు అభివృద్ధి చేస్తారా మీరు ఆశిస్తున్నారా చేస్తారని ఆశిస్తున్నాను ఖచ్చితంగా ఇప్పుడు మనకు నాజన్ సార్లో బీజేపీ అభ్యర్థి ఉన్నాడు వాళ్ళు ఏమంటారు అంటే మాకు కేంద్రం నుంచి పండుతుంది మేమే గెలుస్తామని అంటారు నాజన్ సారు దాని మీద మీ ఒపీనియన్ చెప్పండి వాళ్ళు ఎక్కడ గెలుస్తారు వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళ గురించి తెలుసుకున్నాడు ఎవడు కూడా వాళ్ళకి ఓటు కూడా వేయరు ఇంటి ముందుకు కూడా ప్రచారానికి కూడా రానేరు గత 2 సంవత్సరాల క్రితం మామూలుగా వేరే ప్రభుత్వం ఉన్నప్పుడు కేంద్రంలో ఒక మంచి నూనె నిత్య అవసరాలు వస్తువులు కొనుక్కోవాలంటే ఎట్లా ఉంది ఇప్పుడున్న ధరలు ఎట్లా ఉన్నాయి మీకు తెలుసుగా ఒకప్పుడు గ్యాస్ నూనె 700 రూపాయలకు 600కు బండి వచ్చేది 450కు 600కు బండి వచ్చేది ఇప్పుడు 1000 రూపాయలు పెట్టి కొనాల్సి వస్తుంది బీజేపీ ప్రభుత్వంలో మంచి నూనె 85 రూపాయలు ఉండాల్సింది 170 రూపాయలు పొదిగి పెరిగింది పెట్రోల్ ధరలు 55 రూపాయలు లీటర్ ఉండాల్సింది ఇప్పుడు 100 రూపాయలు అయింది అవన్నీ తెలుసుకున్న వాళ్ళు వాళ్ళకి ఎవరైనా ఓటేస్తారా ఇప్పుడు డైలీ వారికి పనికి పోయే వాళ్ళు మేము నిత్య అవసరాలు వస్తువులు మాయి మా అలాంటి వాళ్ళ మీద పడితే ఎట్లా కొనుక్కొని ఎట్లా చేసుకోవాలి మేము ఇప్పుడు ఈ మూడు పార్టీలలో మీకు అభివృద్ధి చేసే పార్టీ ఏ పార్టీ అంటారు టీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ అంటారు నీ ఓటు ఎవరికి ఇస్తావు ఖచ్చితంగా మా ఓటు టీఆర్ఎస్కి వేస్తాం కారు గుర్తుని గెలిపిస్తాం నోలు బరుగుతుని గెలిపేయాలని కోరుకుంటున్నాం అట్లనే మా యూత్ మొత్తం కూడా చాలామంది ఉన్నారు అందరూ కూడా టీఆర్ఎస్కే పనిచేస్తారు టీఆర్ఎస్నే గెలిపిస్తారు టీఆర్ఎస్ కోసం పోరాడతాం మేమంతా మేమనే కాదు మా గ్రామం మొత్తం కూడా ఈ పైలాను ఈ కాలనీ రెండు కాలనీలు కూడా టీఆర్ఎస్ పార్టీ కోసం పనిచేస్తాం మిగతా ఏ పార్టీని కూడా మా ఇళ్ల ముందు కూడా రానియం హై యోస్ మన స్పాట్ న్యూస్ ఇప్పుడు షేర్ చాట్ డైలీ హ్యాండ్ యాప్స్ లో కూడా ఉంది ఫాలో ఉండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు గంట కొట్టడం అస్సలు మర్చిపోవద్దు